విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను ప్రతి బూత్ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం, ఈ కుర్రోలే లేకపోతే నా అభిమానులు నా మిత్రులు లోపలికి రానివ్వరు, లోపలికి నన్ను రాని. అక్కడ కొంత ఫ్రాడ్ జరుగుతుందని ఆర్వో గారికి నేను కంప్లైంట్ పెట్టాను. అయింది, ఇది మొదలైన ఇప్పుడు నా మీద ఇతర పార్టీ వాళ్ళు చేయి చేసుకుని లేడీది వాళ్ళని అరెస్ట్ చేయమని శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్యాయం చేస్తున్నారు. మా నాన్నగారు ఓటు వేయడం కొరకు, ఓటు వేయడం కొరకు చూడు మా నాన్నగారు ఓటు వేశారు, నేను మార్నింగ్ వేశాను, ఇప్పుడు మా సిస్టర్ మా నాన్నగారు వేశారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న మీరు ఇంకెవరైనా ఉంటే చూడండి, లక్షల మంది యూత్ బయటకు వచ్చేసారు మార్పు రావాలని ఓటేస్తున్నారు. లక్షల మంది చదువుకున్నారు, ఎప్పుడైనా మన చరిత్రలో ఇలా జరగలే, విశాఖపట్నంలో జరిగిన కనుక బయటికి రండి, ఇంట్లో వండుకండి. 6 గంటల లోపలికి వెళ్తే ఫోన్ పట్టుకొని ఎవరైనా మీకు స్లాప్ ఇవ్వాలి, భీమిలీలో గాని గాజువాక్ లో గాని విశాఖ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఈ 7 నియోజకవర్గాల్లో 2000 బూత్ లో మిమ్మల్ని ఎవరైనా ఎంటర్ చేయకపోతే అది మీరు రికార్డ్ చేయండి, నాకు పంపించండి. 7569441275 వాట్సాప్ పంపండి. రెండోది, మీరు బటన్ నొక్కినప్పుడు కొంచెం నొక్కు వెయిట్ చేసి 5 సెకండ్స్, మీరు ఏ గుర్తుకేస్తే ఆ గుర్తు అంతే, ఎవరి ఇంట్లో ఉండకండి. రండి, do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.